కాబట్టి మన సాధించడమే చాలా సంతృష్టుడు గోవింద ఆనాడు గోపీనాథ దీక్షితులు అనేటువంటి ఆయన్ని ఆయనే అర్చకుడుగా సెలవు చేస్తున్నాడు అర్చక స్వామి నన్ను ఆరాధించవయ్యా అని చోళమండలంలో ఉన్నటువంటి ఆ మహానుభావుడికి రంగదాసు అనేటువంటి ఒక భక్తుడు తోడొచ్చారని చెప్పారు స్వామి. ఎవరి మీద ఏ ఐశ్వర్యాలు అందుకోవాలో ఆయనే చక్కగా సెలవు చేసుకుంటారట. ఎవరి ద్వారా ఏ ఫలాలు ఏ ఐశ్వర్యాలు అందుకోవాలి మనమేదో మన గొప్పతనం అనుకుంటాం మనం కాదు ఆయనే నిర్ణయిస్తాడు. ఇదిగో ఇవాళ నేను ఈ పని చేయని నిర్దేశిస్తానని గోవింద పరమ ప్రేమ ముఖ్యమైనటువంటి స్వామి